విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మార్చి 5న రాష్ట్ర బంద్ను విజయవంతం చేయాలంటూ పిడిఎస్యు రాష్ట్ర నాయకులు తిరుమలేష్ పిలుపునిచ్చారు। విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మార్చి 5వ తేదీన వామపక్ష పార్టీలు విద్యార్థి సంఘాలు బంద్కు పిలుపునిచ్చారని అన్నారు। రాష్ట్రంలో ప్రభుత్వ రంగ సంస్థలు కాపాడుకునేందుకు జరిగే బంద్ను విద్యార్థులు విజయవంతం చేయాలని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పిడిఎస్యు రాష్ట్ర నాయకులకు తిరుమలేష్ అన్నారు। మంగళవారం స్థానిక ఆదోని ఆర్ట్స్ కళాశాల అడ్మిషన్ బ్లాక్ మందు 5వ తేదీ జరుగు బంద్ను విజయవంతం చేయాలని కోరారు। ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ అయిన విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరణ కాకుండా దేశంలో ప్రభుత్వ రంగ సంస్థను కాపాడుకునేందుకు ప్రజలంతా స్వచ్ఛందంగా మార్చి 5వ తేదీన బంద్కు సహకరించాలని కోరారు। ఈ కార్యక్రమంలో పిడిఎస్యు నాయకులు అఖండ మల్లికార్జున ఓంకార్ వంశీ కృష్ణ కళాశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు। విశాఖపట్నం